ఓం శ్రీ గురు నమః గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి అన్నదమ్ములకు సంబంధించి ఒకటే కాంపౌండ్ గోడలు కలిగి ఉండడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉంటాయి ఈశాన్యంలో బాత్రూమ్లు స్టోర్ రూమ్స్ ఉండడం వల్ల యజమానికి ఎటువంటి దుష్ప్రభావాలు ఉంటాయి అనేటువంటి అంశాలకు సంబంధించి అదేవిధంగా గురువాస్తు ద్వారా చేసేటువంటి ఆఫీస్ అపాయింట్మెంట్స్కు సంబంధించి మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా గురువాస్తు ద్వారా చేసేటువంటి ఆఫీస్ అపాయింట్మెంట్స్కి సంబంధించి నాకు ఎటువంటి ఆఫీసెస్ లేవండి ఒకవేళ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్తో మీకు ఉన్నటువంటి డౌట్స్ను క్లారిఫై చేసుకోవాలన్నా మీ హౌస్కి సంబంధించినటువంటి మోడిఫికేషన్స్ తీసుకోవాలన్నా కొత్త హౌస్ ప్లానింగ్స్ తీసుకోవాలన్నా నేనుండేటువంటి నివాసానికి మీరు రావాల్సి ఉంటుంది నేనుండేటువంటి హౌస్ లొకేషన్కి సంబంధించినటువంటి లింక్ వచ్చేసి నేను కింద డి డిస్క్రిప్షన్లో వీడియో కింద డిస్క్రిప్షన్లో గూగుల్ లొకేషన్ ఇవ్వడం జరిగింది మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా గూగుల్ మ్యాప్స్లోకి నా లొకేషన్ మీకు నావిగేషన్లో చూపిస్తుంది కాబట్టి మీరు నేను ఉన్నటువంటి లొకేషన్కి రావడానికి ఈజీగా ఉంటుంది కాకపోతే మీరు వచ్చే ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ముందుగా నాకు ఫోన్ చేయాల్సి ఉంటుంది నా అవైలబిలిటీ మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఎందుకు అని అంటే రెగ్యులర్గా బయట అపాయింట్మెంట్స్ చేస్తూ ఉంటుంటాను వెళ్ళి వస్తూ ఉంటాను కాబట్టి ఇంటి తక్కువగా ఉండడం జరుగుతుంది ఇంటి వద్ద సాధారణ మంచి రోజుల్లో మాత్రమే ఇంటి దగ్గర ఎక్కువగా అవైలబుల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది ముహూర్తాల రోజుల్లో మంచి రోజుల్లో ఎక్కువగా ప్లానింగ్స్కి సంబంధించి కావచ్చు మాడిఫికేషన్స్కి సంబంధించి కావచ్చు ఫీల్డ్ వర్క్లోనే నేను ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది బయట ఎక్కువగా ఉండడం జరుగుతుంది కాబట్టి మీరు వచ్చే ముందు ఫోన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ ముహూర్తాల రోజుల్లో కావచ్చు మంచి రోజుల్లో కావచ్చు ఒకవేళ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే ముందుగా ఫోన్ చేయండి ఒకవేళ నేను అవైలబుల్గా ఉంటే మీకు టైము డేటు ఇవ్వడం జరుగుతుంది మీరు వచ్చేటప్పుడు రిఫరెన్సెస్ సరైనటువంటి ప్రాపర్ రిఫరెన్సెస్ తీసుకొని రావాలి మీకు సంబంధించి మీ గృహానికి సంబంధించినటువంటి ప్రాపర్ రిఫరెన్సెస్ తీసుకొని రావాలి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆన్లైన్ అపాయింట్మెంట్కి సంబంధించి కావచ్చు ఆఫీస్ అపాయింట్మెంట్స్కి సంబంధించి కావచ్చు రిఫరెన్సెస్ కామను ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఎగ్జిస్టింగ్గా ఉండేటువంటి హౌస్కు సంబంధించి ఖచ్చితంగా మీరు నాలుగు వైపుల కొలతలు కాంపౌండ్ వైపు సంబంధించినటువంటి నాలుగు వైపుల కొలతలు గృహానికి సంబంధించినటువంటి నాలుగు వైపుల కొలతలు ప్రతి గదికి సంబంధించినటువంటి లోపల ఉన్నటువంటి నాలుగు వైపుల కొలతలు ద్వారం పక్కగా ఏర్పాటు చేసుకున్నటువంటి మూల కొలతలు ద్వారం యొక్క నాలుగు ద్వారానికి సంబంధించినటువంటి కొలతలు సెట్ బ్యాక్స్కి సంబంధించినటువంటి కొలతలు ఇలాగ ప్రతి కొలతలను కూడాను ఈచ్ అండ్ ఎవ్రీ డైమెన్షన్ కూడాను మీరు నోట్ చేసుకొని తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒకవేళ ఆన్లైన్లో పంపించేటట్లయితే ఆన్లైన్ సజెషన్ సజెషన్స్ కూడాను సేమ్ అన్నీ కూడా మీరు మెన్షన్ చేసి పంపించాల్సి ఉంటుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక సబ్స్క్రైబరు మనకు పంపించినటువంటి డ్రాయింగ్కి సంబంధించి ఇక్కడ ఏమైనా డైమెన్షన్స్ పంపించారు కానీ డోర్ డైమెన్షన్స్ కార్నర్ డైమెన్షన్స్ ఇవన్నీ కూడా సరిగ్గా మెన్షన్ చేయలేదు తర్వాత ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అన్ని డైమెన్షన్స్ పంపించారు కానీ డోర్ డైమెన్షన్స్ కార్నర్ డైమెన్షన్స్ అయినా మెన్షన్ చేయడం జరగలేదు ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు బాత్రూమ్స్కి ఇంటికి మధ్యలో వచ్చినటువంటి గ్యాప్ కూడా మెన్షన్ చేశారు బాత్రూమ్కి కాంపౌండ్కి మధ్యలో వచ్చినటువంటి గ్యాప్ను మెన్షన్ చేశారు అదేవిధంగా స్లాబ్ ఏరియాని మెన్షన్ చేశారు ఇలాగ అన్ని మెన్షన్ చేశారు కానీ ద్వారాలకు సంబంధించి ద్వారం పక్కన ఉన్నటువంటి కార్నర్కి సంబంధించి మెన్షన్ చేయలేదు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ డ్రాయింగ్లో గోడల మందాలు కూడా ఈయన మనకి మెన్షన్ చేసి పంపించడం జరిగింది ద్వారంకి సంబంధించినటువంటి డైమెన్షన్సు ద్వారం పక్కన డైమెన్షన్సు బ్యాక్ డైమెన్షన్సు కాంపౌండ్ గేట్ డైమెన్షన్సు ఈ సెట్ సెట్బ్యాక్స్కి తర్వాత ద్వారాలకి పార్లకి సంబంధించినటువంటి డైమెన్షన్స్ ఇవన్నీ కూడాను ఈయన మనకి మెన్షన్ చేసి పంపించడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా ఆఫీస్ అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా నేను ఉన్నటువంటి లొకేషన్కి వచ్చి మీకు ఉన్నటువంటి డౌట్స్ క్లారిఫై చేసుకోవాలన్నా మాత్రం ఖచ్చితంగా సరైనటువంటి ప్రాపర్ రిఫరెన్స్ ప్లాను గూగుల్ లొకేషన్ ఇవి మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఇవి లేకుండా నేను మీకు సజెషన్స్ ఇవ్వాలి అంటే ఆ క్లారిటీ నాకు ఉండదు చేసుకున్న తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే మీకు కూడా అంత మంచిది కాదు కాబట్టి సరైనటువంటి ప్రాపర్ రిఫరెన్సెస్ తీసుకొని రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఒకవేళ ఆన్లైన్ అపాయింట్మెంట్కి అయినా సరే సేమ్ సరైనటువంటి ప్రాపర్ రిఫరెన్సెస్ పంపించాల్సి ఉంటుంది దానికి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను రఫ్గా తీసుకున్నటువంటి ఒక ప్లాన్కి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ వీడియో కోసం చేసినటువంటి ఒక ప్లాన్కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు కాంపౌండ్కి సంబంధించి నాలుగు వైపుల కొలతలు ఇన్సైడ్ కాంపౌండ్కి సంబంధించి నాలుగు వైపుల కొలతలు హౌస్కు సంబంధించినటువంటి నాలుగు వైపుల కొలతలు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు లోపల రూమ్స్కి సంబంధించి నాలుగు వైపుల కొలతలు పంపించాలి ద్వారానికి సంబంధించినటువంటి కొలతలు ద్వారం పక్కన వచ్చినటువంటి కార్నర్ డైమెన్షన్సు అదేవిధంగా గోడ మందాలకు సంబంధించినటువంటి డైమెన్షన్స్ ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు కిచెన్కి సంబంధించి ఆర్చ్ డైమెన్షన్ ఆర్చ్ తర్వాత వచ్చినటువంటి కార్నర్ డైమెన్షన్ లివింగ్ హాల్ డైమెన్షన్స్ లివింగ్ హాల్లో వచ్చినటువంటి ఉత్తరం డోర్ డైమెన్షన్ ఆ డోర్ తర్వాత పడమర్ రెఫరెన్స్గా తీసుకున్నటువంటి డైమెన్షన్ ఎంత ఉంది అనేది ఏ విషయం అనేది తర్వాత మెయిన్ డోరు మెయిన్ డోర్ పక్కన వచ్చినటువంటి కార్నర్ డైమెన్షన్ బ్యాక్స్ డైమెన్షన్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు సెట్ బ్యాక్ డైమెన్షన్స్ స్టేర్ కేస్ డైమెన్షన్సు తర్వాత కాంపౌండ్ గేట్ డైమెన్షన్స్ కాంపౌండ్ గేట్ తర్వాత వచ్చినటువంటి కార్నర్ డైమెన్షన్స్ అదేవిధంగా రెండు కాంపౌండ్స్ వస్తే రెండు రెండు కాంపౌండ్ గేట్స్ వస్తే ఆ రెండు గేట్స్కి మధ్యలో వచ్చినటువంటి డైమెన్షన్స్ ఇలాగా ఈచ్ అండ్ ఎవ్రీ డైమెన్షన్స్ నాకు మెన్షన్ చేసి మీరు పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది లేదు అని అంటే మీరు వచ్చేటప్పుడు ఆ రిఫరెన్సెస్ని తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఖచ్చితంగా ఈ ఆఫీస్ కన్సల్టేషన్స్కి సంబంధించి తీసుకునేటువంటి ఛార్జెస్ ఆన్లైన్లో నేను ఏవైతే ఛార్జెస్ చేస్తూ ఉంటానో అవే ఛార్జెస్ తీసుకోవడం జరుగుతుంది సరైనటువంటి ప్రాపర్ రిఫరెన్స్ ప్లాన్ ఏదైతే ఉంటుందో స్ట్రక్చరల్ ఇంజనీర్ ప్లాన్ ఉంటుందో అది మీరు పంపించినట్లయితే మీకు కాస్ట్ ఆఫ్ థౌజండ్ రూపీస్లోనే మీకు సెషన్స్ ఇవ్వడం జరుగుతుంది అది ఆన్లైన్లో కావచ్చు ఆఫీసు అపాయింట్మెంట్కి సంబంధించి కావచ్చు ఒకవేళ మీరు డైమెన్షన్స్ తీసుకొని ఒక రిఫరెన్స్ ప్లాన్ తీసుకొని వచ్చినట్లయితే లేదంటే ఆన్లైన్లో నాకు పంపించినట్లయితే అది నేను మళ్ళీ తిరిగి డ్రాయింగ్ చేసుకొని చెక్ చేసుకొని మీకు చెప్పాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి టూ థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా కొత్త హౌస్ ప్లానింగ్కి సంబంధించి ఫైవ్ థౌసండ్ ఛార్జ్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు నేను ఉన్నటువంటి లొకేషన్కి వచ్చి మీరు ప్లాన్ తీసుకోవాలని అంటే మినిమంగా త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ తీసుకుంటాను డూప్లెక్స్ ప్లానింగ్స్కి అయితే సిక్స్ థౌజండ్ టు ఎయిట్ థౌసండ్ ఛార్జ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ మీ అవసరాలను బట్టి మీరు తెచ్చుకున్నటువంటి రెఫరెన్సెస్ని బట్టి నేను చేసేటువంటి వర్క్ను బట్టి వీటన్నిటిపైన ఆధారపడి ఉంటుంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ రిఫరెన్సెస్ ప్లాన్స్ కావచ్చు మీరు తీసుకోవాల్సినటువంటి ప్లాన్స్ కావచ్చు అపాయింట్మెంట్స్ కావచ్చు వీటికి సంబంధించి మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది చాలామంది సార్ మీరు చాలా కమర్షియల్ అండి అని చెప్పేసి కూడా అడగడం జరుగుతూ ఉంటుంది ఎక్కువ ఛార్జెస్ తీస్తున్నారు బయట అంత ఛార్జెస్ లేవు కదండి అని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంది నిజమే నేను చాలా కమర్షియల్ ఎంత కమర్షియల్ అంటే వర్క్ చేసి పంపించిన తర్వాత డబ్బులు ఇవ్వకపోతే అకౌంట్లో డబ్బులు వేయకపోయినా కానీ నేను తిరిగి అడిగినటువంటి పరిస్థితి లేవు ఒకటి రెండు సార్లు అడిగేసి వదిలేసినటువంటి పరిస్థితులు చాలా అపాయింట్మెంట్స్కి సంబంధించి సైట్ విజిటింగ్కి వెళ్ళి అపాయింట్మెంట్ చేసి డబ్బులు అకౌంట్లో వేస్తాం లేండి అంటే సరే అని చెప్పేసి తిరిగి వచ్చినంత కమర్షియల్ నేను ప్లానింగ్స్కి సంబంధించి ఒప్పుకున్నందుకు చే ఒక్కసారి వర్క్ చేశాం కదా అని చెప్పేసి ఎన్నిసార్లు అడిగినా సరే ప్లాన్ ఇచ్చే ఇచ్చేంత కమర్షియల్ నేను కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి చాలామంది ఒకటికి నాలుగు సార్లు ఐదు సార్లు వర్క్ చేపించడం జరుగుతూ ఉంటుంది చాలా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి వాస్తవం వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు అలాగుంటాయి కాకపోతే ముందే సరిగ్గా సరైనటువంటి విషయాలను కనుక్కోకుండా మా నుంచి సర్వీసెస్ తీసుకొని మళ్ళీ వారికి కావాల్సిన విధంగా మళ్ళీ చేర్పులు మార్పులు చేసుకోవడము ప్లాన్లు స డైమెన్షన్స్ తగ్గించుకోవడము అంత ఎఫర్ట్ చేయలేక ప్లాన్ డైమెన్షన్స్ని తగ్గించుకోవడం మున్సిపాలిటీ ప్లాన్ అప్లిమెంట్స్కి సరిపోవట్లేదండి మళ్ళీ ఇంకొక ప్లాన్ ఇవ్వండి అని చెప్పేసి మళ్ళీ ప్లాన్స్ తీసుకోవడము మాడిఫికేషన్స్కి సంబంధించి కూడాను మనం ఎంతో ఆలోచించి ఒక మంచి ప్లాన్ ఇచ్చిన తర్వాత దాన్ని వాళ్ళు మళ్ళీ డిస్టర్బెన్స్ చేసుకోవడం ఇలాగ రాదా అలాగ రాదా ఎందుకు రాదండి అని చెప్పేసి అడగడము అన్ని విషయాలను మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడానికి అవకాశం ఉండదు కొన్నిటిని అలాగే దాచిపెట్ట దాచిపెట్టడం జరుగుతూ ఉంటుంది కొన్ని పాయింట్స్కి సంబంధించి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి తీసుకునేటువంటి సర్వీస్ ఛార్జెస్కి సంబంధించి మీకు ఎక్కువ అనిపిస్తే మాత్రం వేరే ఇంకెవరినైనా అప్రోచ్ అవ్వండి లేదు అని అంటే మాత్రం మీ లోకల్లో ఉండేటువంటి వారిని కావచ్చు యూట్యూబ్లో ఉన్నటువంటి మిగిలినటువంటి సిద్ధాంతాలను కావచ్చు ఎవరినైనా మీరు అప్రోచ్ అవ్వచ్చు దానికేం ప్రాబ్లం లేదు నేను కమర్షియల్ అయినట్లయితే మాత్రం యూట్యూబ్లో ఇంత సబ్జెక్ట్ని ఎక్స్ప్లోర్ చేసి మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు నేను ఎంత సబ్జెక్ట్ చెప్పాను అనేటువంటి అంశానికి సంబంధించి మీరు ఒకసారి చెక్ చేసుకుంటే ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళ ప్లాన్ని వాళ్ళే సొంతగా గీసుకొని డ్రాయింగ్ చేసుకొని డిగ్రీల్లో ఆ ప్లాన్ని చెక్ చేసుకుంటున్నారంటే అది కేవలం గురువు ఆస్తు వల్లనే మీరు మర్చిపోవద్దు తెలుగులో డిగ్రీలకు సంబంధించినటువంటి రెఫరెన్సెస్ ఇంట్రడక్షన్ అన్నీ మనమే ఇవ్వడం జరిగింది మొదటిగా తర్వాత పద పదగణితానికి సంబంధించి క్యాలిక్యులేషన్స్ రిఫరెన్సెస్ అన్నీ కూడా మనమే ఇవ్వడం జరిగింది మొదటిగా కంపాసెస్కి సంబంధించి సైట్ విజిటింగ్స్లో ఎలా చూడాలి మూలమట్టాలు ఎలా చూడాలి మూలమట్టానికి కంపాస్ ఎలా చూడాలి ఇవన్నీ సరైనటువంటి రిఫరెన్సెస్ వీడియోస్ ఇవన్నీ కూడాను మనమే మొదటిగా వీడియోలో చెప్పడం జరిగింది తర్వాత మూలమట్టాలకు సంబంధించి కావచ్చు స్ట్రక్చరల్గా ఉన్నటువంటి కండిషన్స్కి సంబంధించి కావచ్చు పార్లకు సంబంధించి కావచ్చు ప్లానింగ్స్కి సంబంధించి కావచ్చు చా కొన్ని రకాలైనటువంటి ప్లాన్స్ని కూడాను నేను డ్రాయింగ్ చేసినటువంటి ప్లాన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంత కమర్షియల్ నేను ఒకవేళ నేనే కమర్షియల్ అయినట్లయితే మాత్రం ఆ ప్లాన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం లేదు పలానా పలానా రిఫరెన్స్ సైట్ ఉండింది లెంత్ బిడ్తు ఎంత ఉండింది దీనికి సంబంధించి ఇలాంటి ప్లాన్ వస్తుంది దీనికి సంబంధించి ఎవరైనా చేసుకోవాలనుకుంటే చేసుకోండి అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం నాకు లేదు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి కమర్షియల్ అని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం అపార్థం చేసుకుంటే మాత్రం దానికి నేనేం చేయలేను మీరు ఇంకా ఎవరినైనా అప్రోచ్ అవ్వచ్చు దానికేం ప్రాబ్లం లేదు టాపిక్లోకి వెళ్ళిపోతే అన్నదమ్ములకి సంబంధించి ఒకే కాంపౌండ్ గోడలు కలిగి ఉండడం మంచిదేనా కాదా దానివల్ల కలిగేటువంటి నష్టాలు సుమారుగా ఒక మూడు నాలుగు నెలల క్రితం అనుకుంటాను ఒక క్లయింట్ ఫోన్ చేశారు సార్ మీతో మాట్లాడాలండి ఒక టెన్ మినిట్స్ టైం ఉందా మాట్లాడడానికి అని చెప్పేసి అడిగితే మాట్లాడండి అని చెప్పాను చెప్తే సార్ ఇలాగా మా గారికి నా మా హౌస్కి సంబంధించి సేమ్ ఒకటే కాంపౌండ్ ఉండిందండి ఉత్తరంలో మాకు సొంత కాంపౌండ్ లేదు తర్వాత మాకు ఉత్తరంలో ఒక వాటర్ సంపు రావడం జరిగింది ఈ కాంపౌండ్ గేట్లు ఇలాగ ఇవన్నీ ఉండడం వల్ల కాంపౌండ్స్ వల్ల డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటాయా చాలామంది ఇలాగ ఉండకూడదు అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి ఆవిడ నాతో డిస్కస్ చేయడం జరిగింది తర్వాత నేను ఆవిడ నుంచి తీసుకున్నటువంటి కన్ఫర్మేషన్ ఏంటి అని అంటే మీ గారి మీ గారి స్థలం కంటే లేదంటే నిర్మాణానికి సంబంధించినటువంటి వైశాల్యం కంటే మీ హౌస్కు సంబంధించి ఖాళీ స్థలానికి సంబంధించినటువంటి వైశాల్యం ఒక ఐదు నుంచి పదడుగులు ఏమైనా ఎక్కువ ఉంటుందా అని చెప్పేసి నేను అడగడం జరిగింది ఆవిడ దానికి అవునండి ఎక్కువే ఉంటుంది ఐదు అడుగుల నుంచి పది అడుగులు ఉండొచ్చు మేబీ అని చెప్పేసి ఆవిడ కన్ఫామ్ చేశారు తర్వాత ఇంటికి ఈశాన్యంలో వాటర్ సంప్ ఉత్తరం వైపుగా కాంపౌండ్కి దగ్గరగా ఏర్పాటు చేశారంటే అవునండి మా గారికి సంబంధించి దక్షిణం కాంపౌండ్కి దగ్గరగా మేము మా వాటర్ సంపును ఏర్పాటు చేసాము ఇంటికి ఈశాన్యంలో ఉండేలాగా అని చెప్పేసి చెప్పారు తర్వాత మీ ఇంటికి ఎదురుగా ఇంటికి సంబంధించినటువంటి ద్వారం ఎదురుగా గేట్ పెట్టారా తర్వాత ఉత్తరం ఖాళీ స్థలానికి సంబంధించినటువంటి ప్లేస్లో గేట్ పెట్టారంటే ఇంటికి ఎదురుగానే ద్వారానికి ఎదురుగానే గేటు పెట్టామని చెప్పేసి చెప్పారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీరికి సొంత కాంపౌండ్ లేకపోవటం వల్ల ఈ టోటల్ సైట్కి సంబంధించి మధ్యలో పార్టీషన్ వాళ్ళు పెట్టినప్పటికీ కూడాను స్థలానికి ఒకటే బ్రహ్మస్థానం ఉంటుంది ఇది రక్త సంబంధికులకి సంబంధించినటువంటి సైట్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ విధంగానే ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో అలాగ చెక్ చేసుకున్నప్పుడు వీరు ఏర్పాటు చేసుకున్నటువంటి వాటర్ సంప్ వచ్చేసరికి బ్రహ్మస్థానంలో రావడం జరిగింది సైట్ సెంటర్లో రావడం జరిగింది తర్వాత కాంపౌండ్ గేట్ ఆగ్నేయంలో రావడం జరిగింది ఈ రెండు కారణాల వల్ల ఈ ఇంటిలో వారు చాలా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి నేను ఆవిడికి ఒక రెండు మూడు అంశాలకు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఈ గృహంలో నివసించేటువంటి యజమాని ఆర్థికంగా అంత స్థిరంగా ఉండడం అంత బలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉండవు ఒకవేళ ఏదైనా ఇబ్బందులు వచ్చినట్లయితే యజమానికి అనారోగ్య సమస్యలు కావచ్చు యాక్సిడెంట్స్ పరంగా ఇబ్బందులు గురయ్యేటువంటి అవకాశము వంశం ముందుకు వెళ్లకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది మగపిల్లలు ఉండేటువంటి అవకాశం ఉండదు ఒకవేళ ఏదైనా అవకాశం ఉండి సంతానం ఉంటే మాత్రం స్త్రీ సంతతే ఉండేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పినప్పుడు సార్ ఇందులోకి వచ్చినటువంటి స్వల్పకాలంలోనే మా ఇంటి యజమానిని మేము కోల్పోవడం జరిగిందంటే తర్వాత ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారండి నాకు మగపిల్లలు లేరు అని చెప్పేసి ఆవిడ నాకు కన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వీటన్నిటికి సంబంధించి జరిగినటువంటి లోపం ఏంటి అని అంటే ఈ కామన్ కాంపౌండ్స్ ఇక్కడ వీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఉ ఉత్తరంలో ఏర్పాటు చేసుకున్నటువంటి వాటర్ సంప్ ఈ కాంపౌండ్ గేట్ వీటన్నిటి వల్ల ఆర్థికంగా కావచ్చు అనారోగ్యాల పరంగా కావచ్చు యజమానికి బలం చేకూరకుండా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితులు అదేవిధంగా ఇంకొక కేస్ స్టడీకి సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే ఈశాన్యంలో బాత్రూమ్లు రూమ్లకు సంబంధించి ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు వాయువ్యం బ్లాక్కు సంబంధించినటువంటి నిర్మాణము ఇక్కడ పడమర నైరుతి వీధిపోటు వచ్చింది కదా అని చెప్పేసి పడమరలో ఖాళీ స్థలం కొంత ఇచ్చేసేసి ఒక చిన్న మందిరంలాగా ఏర్పాటు చేశారు సందర్భాన్ని బట్టి పండగను బట్టి వినాయక చవితి కావచ్చు లేదంటే శ్రీరామనవమి కావచ్చు దసరా ఉత్సవాలకు సంబంధించి కావచ్చు హనుమాన్ జయంతికి సంబంధించి ఆ టైంలో కావచ్చు ఇలాగా సందర్భాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు ఏర్పాటు చేసుకొని ఆ కార్యక్రమాన్ని చేసుకునే విధంగా కొంత స్థలము అదేవిధంగా ఒక చిన్న మందిరం ఎటువంటి ప్రతిష్టా విగ్రహాలు లేకుండా ఒక చిన్న మందిరం లాగా ఒక నిర్మాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్థలం అంతా కూడాను ఖాళీగా ఉంచడం జరిగింది తర్వాత నిర్మాణం మొత్తం కూడాను దక్షిణం వైపు ఖాయం చేసి ఏర్పాటు చేసుకొని ఉత్తరం ఫేసింగ్ రోడ్డు వైపుకి ఈ నిర్మాణాన్ని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ వచ్చేసరికి వాయువ్యంలో మెట్లు ఈశాన్యంలో స్టోర్ రూమ్ బాత్రూమ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి స్టోర్ రూమ్ బాత్రూమ్ వల్ల ఇంటి యజమానికి మానసికంగా చాలా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది అనారోగ్య పరంగా కూడాను ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది పిల్లలకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు యజమానికి అభివృద్ధి లోపించడము మిత్రుల నుంచి ఉద్యోగంలో కావచ్చు వృత్తిలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ అపాయింట్మెంట్కి మనం వెళ్ళింది యాక్చువల్గా రెంటల్ పర్పస్గా వేరే వాళ్ళకి సజెషన్ కావాలి అంటే చూడటం కోసం మాత్రమే వెళ్ళడం జరిగింది మనం చెప్పినటువంటి ఈ అన్ని అంశాలు దాదాపుగా ఈ గృహస్థులకు సంబంధించి ఆల్రెడీ ఉండడం కూడా జరిగింది కాబట్టి ఎప్పుడు కూడాను మనం ఏర్పాటు చేసుకునేటువంటి నిర్మాణాలకు సంబంధించి కావచ్చు లేదంటే కట్టుకునేటువంటి నిర్మాణాలకు సంబంధించి కావచ్చు నివసించేటువంటి గృహాలకు సంబంధించి కావచ్చు చిన్న చిన్న జాగ్రత్తలు మనం ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక్కడ కూడా ఇంకొక కేస్ స్టడీకి సంబంధించి మీరు అబ్జర్వ్ చేస్తే వాయువం బ్లాక్కు సంబంధించినటువంటి హౌస్కు సంబంధించి ఆగ్నేయం స్టోర్ రూమ్ ఎక్స్టెండెడ్ స్టోర్ రూమ్ ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ఈ కేస్ స్టడీని మనం మొత్తం కంప్లీట్గా అన్ని చెక్ చేసి డ్రాయింగ్ తీసుకొని యజమానికి ఫ్యూచర్ ఎక్స్టెన్షన్ ప్లాన్ కింద అన్నీ కూడా సజెషన్స్ ఇచ్చి ప్లాన్ కూడా ఇచ్చి రావడం జరిగింది ఇక్కడ వీరు తీసుకున్నటువంటి ఆగ్నేయంలో స్టోర్ రూమ్ వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు అదేవిధంగా ఇంటి యజమాని అనారోగ్యం కారణం చేత ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు కాబట్టి మనకి ఏర్పాటు చేసుకునేటువంటి స్టోర్ రూమ్స్ కావచ్చు టాయిలెట్స్ కావచ్చు లేకపోతే మరే ఇతర మన అవసరాలకు సంబంధించి ఏర్పాటు చేసుకునేటువంటి నిర్మాణాలైనా సరే ఏర్పాటు చేసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి ఒకవేళ వాస్తుకు సంబంధించినటువంటి ఫండమెంటల్స్ మనం ఫాలో అవ్వకపోతే దాని గురించి మనం ఆలోచించే పని లేదు కానీ వాస్తుకు సంబంధించినటువంటి ఫండమెంటల్స్ మనం ఫాలో అవుతున్నాము వాటికి సంబంధించి పాటిస్తున్నాము అంటే మాత్రం ఒకటికి రెండుసార్లు జాగ్రత్తలు తీసుకోండి మీ లోకల్లో ఉండేటువంటి ఎవరైనా గురువు గారిని అప్రోచ్ అవ్వండి మీకు మీకు ఉన్నటువంటి సందేహాలను వ్యక్తపరిచి మీరు ఏ విధంగా చేసుకోవాలనుకుంటున్నారనేటువంటి విషయాలను ఎక్స్ప్లెయిన్ చేయండి తద్వారా వారు మీకు ఒక సరైనటువంటి గైడెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీరు ఎంచుకునేటువంటి సిద్ధాంతి గారు కూడాను అనుభవజ్ఞమైనటువంటి సిద్ధాంతి గారు అదేవిధంగా మీరు చెప్పినటువంటి విషయాలను అర్థం చేసుకొని ఆ విషయాలకు సంబంధించి మళ్ళీ మీకు అర్థమయ్యే విధంగా చెప్పేటువంటి సిద్ధాంతి గారిని ఎంచుకోవడానికి ప్రయత్నించండి తద్వారా మంచి సజెషన్స్ మీరు తీసుకోవడము వాటికి సంబంధించి ఇంప్లిమెంట్ చేసుకోవడము ఇన్ని రోజులు మీరు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ వాటికి సంబంధించి మాడిఫికేషన్స్ చేసుకున్న తర్వాత ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ మీకు పునరావృతం కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది మీకు మంచి డెవలప్మెంట్ కావచ్చు వృత్తిలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు పిల్లలకు సంబంధించినటువంటి భవిష్యత్తుకు సంబంధించి కావచ్చు మంచి విషయాలు మీరు చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చేసేటువంటి ఏ విషయమైనా సరే పాటించదలుచుకోలేదు అని అంటే మాత్రం ఏమీ పాటించిన అవసరం లేదు ఏదైనా పాటించాలి అంటే మాత్రం వాటికి సంబంధించినటువంటి సరైనటువంటి గైడెన్స్ తీసుకొని వాటిని చేసుకోవడానికి ప్రయత్నించండి మీకు వాస్తును పాటించడం వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏం లేవు మీరు తీసుకునేటువంటి ప్లాన్స్ ఏముంటుంది అవే బెడ్రూమ్స్ అవే బాత్రూమ్స్ ఉంటాయి అవే డోర్స్ ఉంటాయి ఏమీ మారవు మీ సౌకర్యాలు ఏమి మారవు వాటర్ సమ్స్ వస్తాయి సెప్టిక్ ట్యాంక్స్ వస్తాయి బయట లాన్స్ వస్తాయి బయట కామన్ బాత్రూమ్స్ వస్తాయి ఇలాగ చాలా అంశాలు మీకు కావాల్సినటువంటి అన్ని అంశాలు వాస్తుకి సరిపోయే విధంగా చూసుకోవాలి అనుకున్నప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ వాటిని మీరు పాటించడానికి ప్రయత్నించడం ద్వారా ఇబ్బందులు లేకుండా తీవ్రమైనటువంటి నష్టాలకి మీరు మీరు చూడకుండా వాటికి ఇబ్బందులు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్